ఈరోజు ప్రజాకవి మరి పద్మవిభూషణ్ ఉద్యమకారులు సాహితీవేత్త అమరులు శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు గోదావరి కళా సంఘాల సమాఖ్య మరి కృషి కల్చరల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సంయుక్తంగా గోదావరిఖని సింగరేణి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం స్ఫూర్తి భవన్లో శ్రీ కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా మరి ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తెలంగాణ యాసకు భాషకు సేవ చేసినటువంటి కాళోజీ నారాయణరావు గారిని గుర్తించి ప్రతి సంవత్సరం వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవంగా మరి వారు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జయంతి రోజున తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రజలందరం కూడా జరుపుకుంటున్నాము. మరి అదేవిధంగా మరి వారు చేసినటువంటి సేవలను గుర్తించి ప్రతి సంవత్సరం ఒక కళాకారుడు కానీ కవికి కానీ సాహితీవేత్తలకు మరి చరిత్రకారులకు వారి యొక్క పేరిట విశిష్ట పురస్కారాన్ని కూడా మరి తెలంగాణ ప్రభుత్వం అందిస్తూ గౌరవిస్తున్నది. మరి ఈ సంవత్సరము మరి చరిత్రకారులు మరి కవి వైతాళికులు సాహితీవేత్త శ్రీ రామోజు హరగోపాల్ గారికి ఈ సంవత్సరము కాళోజీ నారాయణరావు గారి విశిష్ట పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా కవి కళాకారులను మరి సాహితీవేత్తలను మరి కాళోజీ నారాయణరావు గారి పేరిట మరి గుర్తించి మరి అవార్డుతో సత్కరిస్తున్నందుకు మరి తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్